హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ టొమాటో కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వంకాయలు 1/4 కేజీ ఎంత, మీడియం సైజ్ టొమాటోస్ 2, మీడియం సైజ్ ఆనియన్ 2, కరివేపాకు కొంచెం, పచ్చిమిరపకాయలు 1-2, ఉప్పు రుచికి సరిపడ పసుపు 1/2 స్పూన్ అంత, కారం 1 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ అంత, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, పోప్ దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇవి, నూనె 1-2 స్పూన్లు. ఇప్పుడు చేసే ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ కడాయిలో 1-2 స్పూన్స్ అంత నూనె వేసుకొని వేడి అవ్వాలి. నూనె వేడాక పోప్ దినుసులు అంతా వేసుకొని ఇవి చిట్టుపట్లాడనివ్వాలి. చిట్టుపట్లాడుతుంది. ఈ టైంలో ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. బాగా వేగాలి ఉల్లిపాయలు. బాగా వేగుతుంది. ఈ టైంలో పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడన్నా వేసుకోవచ్చు, లేకపోతే పోపు దినుసులు వేసుకున్నాక ఉల్లిపాయలు వేసే టైంలోనూ వేసుకోవచ్చు. మంచిగా ఇది ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యింది. ఇప్పుడు టొమాటోస్ 2 వేసుకొని మంచిగా మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ మెత్తగా అవుతున్నాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. మంచిగా ఈ పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక వంకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఉండేవి వేసుకొని పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు మొత్తం వేసుకోవాలి. మంచిగా ఇప్పుడు కలుపుకోవాలి. మంచిగా ఈ మసాలా మంచిగా కోట్ అయ్యాలి. మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. సో 5 మినిట్స్ అయింది. మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 గ్లాస్ అంత నీళ్ళు వేసుకొని మంచిగా వంకాయలు ఉడకనివ్వాలి. ఇవి లేత వంకాయలు, అదే కొంచెం ముద్ర అయితే ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకొని ఉడకనివ్వాలి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ చాలు. సో 5 మినిట్స్ అయింది. చూసారా ఎంత బాగా ఉడుకుంది కూర, కానీ మంచిగా థిక్గా వచ్చింది. చూసారా వంకాయ మంచిగా ఉడుకుంది. సో ఆల్మోస్ట్ కూర అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంత అండి, చాలా సింపుల్ వంకాయ టొమాటో కూర రెడీ అయిపోయింది. రైస్లోకి, చపాతీస్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.